ప్రభు పేరట మీ అందరికీ వందనాలు చెల్లిస్తున్నాను. ఉదయకాలమున దేవుని వాక్యాన్ని ధ్యానించుకుంటూగాను సామెతల గ్రంథం 22:6. బాలుడు నడవలసిన త్రోవను వారికి నేర్పము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు. ప్రతి తల్లికి దేవుడిచ్చే ఆజ్ఞ ఇది. ఎందుకంటే మనం కుటుంబాలతో బిడ్డలతో సహా ఆయన రాజ్యంలో ప్రవేశించాలని ఆయన కోరుతున్నాడు. కనుక చిన్నప్పటి నుండి కూడా బిడ్డలకు దేవుని వాక్యాన్ని నేర్పించి ఆయన త్రోవల్లో నడిపించాలని ఆయన ఉద్దేశమైనది. అబ్రహాం గురించి ఆయన చెప్పాడు, నీతి న్యాయం జరిగించినట్టు నడుచుకున్నట్టుగా తన పిల్లలకు తన ఇంటి వారికి నా కట్టడ విధులు అబ్రహాం నేర్పునని నేను ఎరుగుదును అన్నాడు. అలాగే నోవహత చెప్పాడు, నీవును నువ్వు ఇంటి వారును వాడులో ప్రవేశించుటి. ఇంకా అనేక సందర్భాల్లో ఇంటి వారు అనే మాట మనం చదువుతున్నాం. మరి ఇంటి వారందరూ కూడా దేవుని రాజ్యంలో ప్రవేశించాలంటే బిడ్డలకు చిన్నప్పటి నుండి కూడా దేవుని భయభక్తులు నేర్పాలని ఇక్కడ వాక్యం మనకు బోధిస్తుంది. బాలుడు నడవలసిన త్రోవన వారికి నేర్పు. బాలుడు అన్నప్పుడు బాలుడున్న బాలిక, అలాగే కుమారు అంటే కుమారుడే కాదు కుమార్తె కూడా. నడవలసిన మార్గమును వానికి నేర్పము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడని దేవుని వాక్యం చెప్తుంది. మరి బాలుడు అంటే మొదట నేర్పించాలంటే మొట్టమొదట ఆ త్రోవ తల్లిదండ్రులకు లేక తల్లికి తెలిసి ఉండాలి. ఉదాహరణకి ఆర్టీఓ ఆఫీస్ ఎక్కడండి అని అడిగారు అనుకోండి, నన్ను అది నాకు తెలిస్తే నేను చెప్పగలను, కానీ ఆఫీస్ ఎక్కడుందో నాకు తెలియకపోతే నేను చెప్పలేను కదా. కనుక మొట్టమొదట ఆ తల్లికి ఆ మార్గం తెలుసుంటే, ఆ త్రోవ తెలుసుంటేనే బిడ్డలకు బోధించగలదు. దేవుని వాక్యంలో ప్రభు చెప్పాడు, నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాను. సో మార్గం అన్నా త్రోవ అన్నా ఒకటే. కనుక నేనే మార్గం అంటే, నేనే ఆ త్రోవ అంటే యేసు ప్రభువే ఆ త్రోవ అంటే, ఒక వ్యక్తి దేవుని తెలుసుకోవడమే ఆ త్రోవను తెలుసుకోవడం అన్నమాట. కనుక ఒక తల్లి ప్రభువుని తెలుసుకొని అంటే రక్షణ పొంది మారు మనసు పొంది దేవుని మార్గాల్లో నడుచుకుంటున్నప్పుడు మట్టుకే బిడ్డలు నా మార్గంలో నడిపించగలదు. లోకస్థలాలైతే లోక సంబంధంగానే నడిపిస్తుంటుంది. కనుక మొట్టమొదట తల్లి దేవుని తెలుసుకున్నదైతే అప్పుడు తన బిడ్డలకు నేర్పించగలదు. తర్వాత సంగతి ఆలోచించుకుంటే మనం బాలుడు అంటే మనం ఏమనుకుంటామంటే, ఓ 10 ఏళ్ళు వస్తే బాలుడు అప్పుడు చెప్తే బాగా అర్థమవుతారు కదా, లేకపోతే చిన్న బిడ్డలు పట్టుకొని మారు మనసు రక్షణ పాపం ఇవన్నీ అంటే వాళ్ళకి ఏం అర్థమవుతుందో అనుకుంటాం మనం. మనం నేర్పిద్దాం అనుకునే లోపలే సైతాన్ని నేర్పించేస్తాడు వాళ్ళకి, అబద్ధాలు ఆడడం, మోసం చేయడం, స్కూల్లో చిన్న చిన్న పెన్సిల్స్ రబ్బర్స్ దొంగిలించడం ఇటువంటి అన్ని ఆ విత్తనం వేసేసినప్పుడు దాని నుండి బిడ్డలు మార్చడం అనేది చాలా కష్టమైన సంగతి. అయితే లోక సంబంధంగా ఆలోచించినప్పుడు పిల్లలు ఎల్కేజీలో చేరిన దగ్గర నుండి చెప్తా ఉంటారు, నేను ఫస్ట్ మార్క్ తెచ్చుకోవాలి, నేను ఇంజనీర్ అవ్వాలి, డాక్టర్ అవ్వాలి, కలెక్టర్ అవ్వాలి. మరి లోక సంబంధంగా అనే మాటలు చెప్పినప్పుడు మరి ఆత్మ సంబంధం అని చెప్పుకునేవాళ్ళు, విశ్వాసులు అని చెప్పుకునేవాళ్ళు అంత చిన్నప్పటి నుండి దేవుని గురించి చెప్పడం లేదు. ఒక చిన్న పాప వచ్చింది 3 ఏళ్ళు బర్త్డే ప్రార్థన చేయించుకోవడానికి, పాప స్కూల్కి వెళ్తున్నావా ఏం చదువుతున్నావు అని అనుకుంటున్నాయి పలకరించడానికి. ఏం చదువుతున్నాడు, MBBS అంది. ఎదిరిపోయాను నేను. వాళ్ళ నాన్నగారు బ్రాంచ్ చెప్పమ్మా అన్నారంటే గైనకాలజీ అంది. 3 ఏళ్ళు పాప, ఆయన డాక్టర్ గారు కనుక విత్తనం వేశారు బిడ్డ హృదయంలో, నీవు కూడా డాక్టర్ అవ్వాలని. మరి అది చూసి నేను చాలా సిగ్గుపడ్డాను. అంత చిన్నప్పుడు దేవునికి వచ్చిన విత్తనం నా బిడ్డల్లో నేను వేయలేదు. ఆ విత్తనం చక్కగా ఫలిస్తుంది. కనుక విశ్వాసులైన వారికి ఇది ఒక గొప్ప పాఠం అన్నమాట. చక్కగా బిడ్డల హృదయంలో చిన్నప్పటి నుండి అది నాటినప్పుడు అది చక్కగా ఫలించి వారి పెద్దవయరానిప్పుడు ఆ త్రోవ నుండి తొలగిపోరని. ఈ సందర్భంలో నేను ఇద్దరు తల్లులను జ్ఞాపకం చేసుకుంటాను. అందులో మొదటిది సమూయేలు తల్లి అయిన హన్నా, 2వది మోషే తల్లి అయిన యోకెబెదు. ఈ యోకెబెదు హన్నా వీరిద్దరు కూడా ఆ బిడ్డలను ఒక ప్రవక్తలుగా తీర్చిదిద్దారు. మొదటిగా హన్నా సంగతి ఆలోచించినప్పుడు ఆ హన్నాకు బిడ్డలు లేకుండా ఆమె ఎంతో బాధపడుతున్న సమయంలో ఆమె సవతి ఆమెను ఇంకను కోపం పుట్టించుటకే విసిగించిందని. మరైతే హన్నా ఎంత చక్కని స్వభావం కలిగిన వ్యక్తి అంటే, ఆమె మీతో దెబ్బలాడలేదు, నేను చూస్తూ ఊరుకుంటున్నావా అని భర్త మీద దెబ్బలాడలేదు, లేకపోతే రిప్కలాగా నీకు రాహేల్లాగా దెబ్బలాడుకుంటున్నాయి
నువ్వు బిడ్డలు వెళ్ళాలి నేను చచ్చదని అని అనలేదు కానీ తన బాధను కష్టము అంతటా కూడా దేవుని సన్నిధిలో వెళ్ళగక్కుంది తన ఆత్మ కుమరించుకుంది కుమరించుకున్నప్పుడు ఆమె హృదయంలో దేవుడు తన మనవి విన్నాడని చాలా సంతోషపడింది ఆనాటి నుండి దుఃఖముకు ఏ ఉండటం మాని భోజనము చేయచూ వచ్చినంది దేవుని వాక్యాలు ఉంది కదా మీరు అడుగుబాటు నెలలు పొంది ఉన్నామని నమ్ముడి అప్పుడే మీకు దొరకనని కనుక ఆ రీతిగా ఆ బిడ్డ నమ్మింది మరి విడన దేవుని కొరకు ప్రతిష్ఠిస్తానని మొక్కుబడి చేసుకుంది ఆ రీతిగా మగపిల్లవాడిని దయచేసినప్పుడు ఖచ్చితంగా మగపిల్లవాడు కావాలని అడిగింది ఆ రీతిగా దేవుడిచ్చాడు అక్కడ రాయబడిన మాట ఏంటంటే ఆ 3వ అధ్యాయంలో 9వ వచనంలో ఆమె సమూయేలు ఇంకా చిన్నవాడై ఉండగా ఆ బాలుని ఎత్తుకొని తీసుకొచ్చి మందిరంలో విడిచిపెట్టింది కనుక బాలుడు అంటే అది ఎంత వయసో దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు మహా అయితే పాలు విడిచే వరకు తీసుకురాలేదంటే ఒక 3 ఏళ్ళు 4 ఏళ్ళు పోని మ్యాక్సిమం 5 ఏళ్ళు ఆ చిన్న బిడ్డను ఎత్తుకొని వచ్చిందంట స్కూల్ దినాలు జ్ఞాపకం చేసుకుంటుంటే పిల్లలవి ఎల్కేజీ పిల్లల్ని యూకేజీ పిల్లల్ని తల్లులు తండ్రులు ఎత్తుకొని తీసుకొచ్చి దింపుతూ ఉంటారు కనుక అంత చిన్న బిడ్డను తీసుకుని వచ్చి ఒంటరిగా అక్కడ విడిచిపెట్టిందంటే ఆమెలో ఎంత గొప్ప విశ్వాసం ఇచ్చేస్తానని చెప్పింది మరి ఈ దినాలు ఎవరన్నా నేను సమర్పించాను రా బాబు నువ్వు దేవుని సేవ చేయాలంటే నిన్ను ఎవడు సమర్పించమన్నాడు నన్ను అడిగేవా అంటారు పిల్లలు కానీ సమూయేలు ఎంత మంచి బిడ్డ అంటే ఒంటరిగా బిడ్డ కాక ముసలాయిన దగ్గర వదిలేసి వెళ్ళిపోతుంటే ఆ బిడ్డ చక్కగా సంతోషంగా అక్కడ ఉన్నాడు మరి 5 సంవత్సరాల్లోనే ఆమె చాలా బాగా నూరిపోసింది దేవుడు మాట్లాడే దేవుడు ప్రార్థన వినే దేవుడు కనుక నీవు మొరపెడితే ఆయన వింటాడు ఆయన మాట్లాడతాడు నీవు మందిరంలోనే ఉండాలి నీవు దేవుని సేవ చేయాలి అని బాగా సామెత చెప్తారు కదా ఉగ్గిపాలతో నూరిపోసిందని ఆ రీతిగా తన జీవిత కర్తవ్యాన్ని బోధించేసింది అంతేకాకుండా చక్కని మర్యాదలు కలిగిన బిడ్డగా సమూయేలు చేసింది మరి సమూయేలు పండుకొని ఉండగా దేవుడు పిలిచాడన్న వాక్యం మనం అక్కడ చదువుతున్నాం మరి పిల్లల్ని దినాల్లో పిల్లల్ని పడుకున్న తర్వాత కానీ వెళ్ళి పిలిచావంటే ఖచ్చితంగా గట్టి కళ్ళు మూసేసుకుంటారు ఇంకా 2వ సారి పిలిచి ఇంకా గొరక్క కూడా పెట్టేస్తారు కానీ సమూయేలు ఎంత చక్కని బిడ్డ అంటే 3 సార్లు లేచి వెళ్ళాడు చిత్తమండి నేను వచ్చాను ఎంత మర్యాదగా మాట్లాడుతున్నాడు అండి అని పెట్టి కనుక తనకున్న కొద్ది సమయంలోనే అన్న తన బిడ్డకి తన జీవిత కర్తవ్యాన్ని బోధించి దేవుడి చిత్తాన్ని బోధించింది నీవు అక్కడే ఉండాలి దేవుని సేవ చేయాలని బోధించింది కనుక దేవుని వాక్య ప్రకారం అది మొదటి సమూయేలు 3వ అధ్యాయం 9వ వచనంలో ఏమంటుందంటే సమూయేలు పెద్దవాడు కాగా అతని మాటలలో ఏది తప్పిపోలేదు అతడు ప్రవక్తగా స్థిరపడాను కనుక బాలుడు నడవలసిన త్రోవను ఆమె నేర్పించింది పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోలేదు కానీ దేవుని చిత్త ప్రకారం ఒక ప్రవక్తగా ఆయన స్థిరపడ్డాడు మరి 2వ తల్లి చూస్తున్నాం మోషే తల్లి అయిన యోకెబెదు మరి మోషే జన్మించినప్పుడు ప్రతి మగపిల్లవాడు కూడా చంపబడారనే కఠినమైన ఆజ్ఞ అక్కడ ఉన్నది కానీ ఆ తల్లి ఆ బిడ్డను చూసినప్పుడు కేవలం సుందరుడైనట్టు చూసడం ఒక్కటే కాదు కానీ ఆ బిడ్డ దైవాంశ సంభూతుడు దేవుడు ఏదో బిడ్డ వాళ్ళ చిత్తం కలిగి ఉన్నాడని ఆమె గ్రహించింది మరి చాలా ప్రార్థన చేస్తున్నట్టుది ఎలాగే బిడ్డను కాపాడమని అలా ప్రార్థన చేసినప్పుడు దేవుని వాక్యంలో ఉన్నట్టుగా ఆశ్చర్యకరమైన ఆలోచన శక్తి అధిక బుద్ధి అనుగ్రహించేవాడు ఆయన ఆయన పేరే ఆలోచనకర్త కనుక చక్కని తలంపించాడు కనుక ఆ జంబు పెట్టి తయారు చేసింది ఇందులో భర్తగారు సహకారి వాళ్ళని ఎక్కడ లేవు కానీ ఆమె తనంతట తానే ప్రార్థనతో ఆ జంబు పెట్టి తయారు చేసింది దాన్ని కీలు పోసింది అందులో బిడ్డను పెట్టింది ఆయన నైల నదిలో వదులుతున్నప్పుడు బహుశా ఆమె ప్రాణం కొట్టుకొని ఉండొచ్చు ఏ చిన్న కన్న ఉండి నీరు వెళ్ళినా కానీ బిడ్డకు ప్రాణాపాయం లేకపోతే రాణు వారు చూసారంటే ఇంకా బిడ్డ దక్కడం అయినా కానీ దేవుడు తనకున్నాడనే గొప్ప విశ్వాసం ఆమెకు ఉంది కనుక దేవుడు ఎంత గొప్పవాడంటే ఆయన కొరకు చిన్న పని చేయడానికి ఒక అడుగు ముందుకేస్తే ఆయన 10 అడుగులు ముందుకు వచ్చే గొప్ప దేవుడు కనుక అదే సమయానికి సరిగ్గా ఫరో కుమార్తెను తీసుకొచ్చాడు ఆ తీసుకొచ్చాడు కనుక మరి దానివల్ల ఎంత గొప్ప లాభం కలిగింది తన సొంత బిడ్డను పాలిచ్చి పెంచుకోవడానికి జీతం పొందింది మరైతే ఏ రాజు అయితే ఈ బిడ్డను ఆశ్రయం చేయాలనుకున్నాడో ఆ రాజు యొక్క అంతఃపురంలో మోషే పెరగడం అనేది గొప్ప అద్భుతమండి అడుగు వాటికంటే ఊహించే వాటికంటే గొప్పగా చేసే దేవుడు ఇంకే రకమైన రాణు వారి దగ్గర అండి ఎవరి దగ్గర ఏ విధమైన ప్రమాదం తొందర లేకుండా రాజుగారి కోటలో మోషే తర్బీతయ్యాడు అయితే మోషే చిన్నప్పుడు
ఆయన కూడా దాదాపు ఒక 5 ఏళ్ళు మట్టుకి మ్యాక్సిమం ఉండి ఉంటాడు తల్లి దగ్గర. ఆమె బాగా బోధించింది, బాబు నువ్వు అంతఃపురంలో ఉండడానికి వెళుతున్నావు కానీ రాజకుమారుడు కాదు, నీవు ఇశ్రాయేలీయుడు, ఏనాడైనా నీవు వాళ్ళ దగ్గరికే రావాలి, నీ వాళ్ళని నడిపించాలి, ఐగుప్తు దేశం నుండి వాళ్ళని బయటికి తీసుకురావాలి అని ఆమె చేసిన బోధ ఎంత గట్టిగా నాటుకుందంటే, ఒక సమయం వచ్చినప్పుడు ఎబ్రీ రాసిన పత్రిక 11:24లో ఉంటుంది, మోషే పెద్దవాడైనప్పుడు ఏం జరిగింది, తన ప్రజలతో శ్రమ అనుభవించటం మేలని సింహాసనాన్ని రాజునిగా వదులుకున్నాడు. ఇది సామాన్యమైన సంగతి కాదు, ఒక సామాన్యమైన వ్యక్తికి సింహాసనం మీద రాజుగా కూర్చుండే ఒక అవకాశం వచ్చినప్పుడు దాన్ని విడిచిపెట్టడం అనేది సామాన్యమైన సంగతి కాదు. కానీ తల్లి వేసిన విత్తనం లోపల పెరుగుతూ 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 అది బలంగా నాటుకుంది. కనుక నేను ఉండవలసింది అంతఃపురంలో కాదు, నా ప్రజలతోనే నేను ఉండాలని ఆయన వచ్చేసాడు. మోషే 10 లక్షల మంది మనుషుల్ని నడిపించాడు. దీని వెనక ఉన్నది కేవలము తల్లి యొక్క ప్రార్థన, ఆ తల్లి యొక్క నేర్పు. కనుక వీరిద్దరి జీవితాల్లో చూస్తున్నాం సమూయేలు గురించి, మోషే గురించి. వాడు పెద్దవాడైనప్పుడు సమూయేలు ప్రవక్తగా స్థిరపడ్డాడు అనింది, మోషే పెద్దవాడైనప్పుడు సింహాసనాన్ని విడిచిపెట్టి తన ప్రజలతో శ్రమ అనుభవించడానికి ఒప్పుకున్నాడు. కనుక దేవుని గ్రంథంలో చాలా ధన్యులైన ఇద్దరు స్త్రీలు మనం చూస్తారు, వీరు ప్రవక్తలు తయారు చేశారు. యోకెబెదు అయితే 3 ప్రవక్తల్ని తన కుటుంబంలో లేపింది. అటువంటి గొప్ప జ్ఞానము కొరకు మనం అడుక్కోవాలి. దేవుని వాక్యంలో పురుషుని ఇంటికి యజమానుగా నియమించినా కానీ ఇంటిని కట్టే జ్ఞానాన్ని లేకపోతే బాధ్యతను దేవుడు స్త్రీలకు అనుగ్రహించాడు. కనుక దేవుని యొక్క జ్ఞానం కొరకు మనం అడుక్కోవాలి. జ్ఞానం కొదువుకుంటే అడుక్కోవాలన్నాడు. కనుక ఏ బిడ్డని ఎలా ట్రీట్ చేయాలో అవన్నీ కూడా నేర్చుకోవాలంటే దైవజ్ఞానం కావాలి, లోక సంబంధమైన డిగ్రీలు, ఎందుకు అవి మనకు పనికిరావు. కనుక ఇంటిని కట్టే ఈ బాధ్యతను దేవుడు స్త్రీల మీద ఉంచాడు. కనుక బిడ్డల కొరకు రే మొదటి జామున లేచి ఇక నేరు కాచమని ప్రభు వాక్యం దేవుని వాక్యంలో చెప్తున్నాడు. మరి మౌనిక అంటే పరిశుద్ధుడైన అగస్టీన్ యొక్క తల్లి, ఆవిడ అగస్టీన్ గారు చెప్పిన సాక్ష్యం ఎలా రక్షింపబడ్డాడంటే అనట, తల్లి కాచిన కన్నీటి ప్రవాహంలో ఆయన కొట్టుకొని పోయి దేవుడు సింహాసనం దగ్గర పడిపోయాడట. అప్పుడు దేవుడు ఆయన పట్టుకున్నాడంట. కానీ ఎంతో దుష్ట జీవితం జీవిస్తున్న ఆయన పరిశుద్ధుడిగా పిలువబడ్డాడంటే దానికి కారణం కేవలం తల్లి యొక్క ప్రార్థన. కనుక దేవుని వాక్యం మనకు బోధిస్తుంది ఇక నీరు కాచమని బిడ్డల కొరకు రేయి మొదట జామున లేచి, అంటే కొంత సౌఖ్యాన్ని కొంచెం నిద్రని మత్తుని వదులుకొని కుటుంబం కొరకు ప్రార్థన చేయాలి. ప్రార్థన చేసినంత మాత్రం చాలదు కానీ బిడ్డలు ఎదుట మంచి మాదిరి కనిపించాలి. ఎందుకంటే కొంతమంది బిడ్డలు చెప్తుంటారు మా అమ్మ గంట సేపు ప్రార్థన చేస్తుంది కానీ అక్కడ బయట నుండి అందులోని బయటకు వచ్చాక కేకలేస్తూ ఉంటుందని. కనుక అటువంటి చెడ్డ మాదిరి మనం చూపించకూడదు. దేవుని జ్ఞానం అడుక్కొని మంచి మాదిరి అంటే మన జీవితంలో ప్రభుకి ఇష్టంలోని కోపం విసుగు ఇలాంటివి అన్నీ కూడా తొలగించుకొని ప్రార్థనా సహాయంతో బిడ్డలను దేవుని కొరకు పెంచి ఆయన త్రోవల్లో నడిపించి పరలోకానికి మనం అందరు కుటుంబాలతో చేరడానికి ప్రభు మనకు సహాయం చేయనిగాక. దేవుని వాక్యం దీవించును గాక. ప్రేమగల తండ్రి పరిశుద్ధమైన ప్రభు, నీ వాక్యంలోని కొన్ని సత్యాలు నేర్చుకోవడానికి సహాయం చేస్తు, ఇది మా జీవితాలకు ఆశీర్వాదకరముగా నా బిడ్డలని మార్గంలో పెంచుకొని నీ రాజ్యానికి మేమందరము చేరినట్లుగా నీ కృపదయచేయమని యేసు నామమున వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్.